ఒక్కసారిగా బాణపాశం చేత వాణ్ణి కూడా బంధించేసింది. అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒక వలలో పడినటువంటి ఒక చేపలలాగా కుందేలలాగా గిలగిల గిలగిల కొట్టుకుంటున్నారు. కాళికాదేవి పక్క పక్క నవ్వుకుంటూ అంబికను చేరుకుంది. హే అంబిక, రణయజ్ఞం కోసం ఒక రెండు పశువులను తీసుకుని వచ్చినాను బలివు అని. వెంటనే ఆ కాళిక అమ్మవారు చెప్తున్నారు, నీ చాతుర్యం చాలా అద్భుతం, వాళ్ళని మట్టు పెట్టకు విడిచిపెట్టకు, దేవకార్యం జరిగినప్పుడు వీళ్లను బలిపడమే నిర్వహిద్దాం అని ఆ అంబిక యుద్ధ యజ్ఞంలో ఖడ్గాన్ని తీసుకొని ప్రతిష్ఠించి ఆ జంతువులను బలి ఇచ్చినట్టుగా ఇద్దరిని బలించింది. ప్రాణహింస బలివ్వడం ప్రాణహింస దోషం కదన. కాళికాదేవి ఒకే అంగంలో చెండముండలను సమీపించి కత్తి దూసి ఒకే వేటితో ఇద్దరు తలలను తీసివేసింది. కంఠనాల నుంచి వచ్చేటువంటి ఆ వేడి వేడి నెత్తులను ఈ కాళికా రూపంలో ఉండే అమ్మవారంతా తాగేసింది ఆనందంగా. మళ్ళీ తన చేరువకు కాళికా రూపం ఏదైతే వేసుకుందో ఆ కాళికాదేవిని అభినందించింది అమ్మవారు. చెండముండలను సంహారం చేసింది. దేవకార్యాన్ని నిర్వహించినవు కనుక నీకు ఒక వరం ఇస్తానమ్మా కాళిక, ఈ రోజు నుంచి చండముండ నామముతో జగద్విఖ్యాతి వహిస్తావు అని చెప్పి అమ్మవారు వరమించింది అంబికాదేవి. హతశేషులైనటువంటి సైనికులంతా మళ్ళీ పలాయాన్ని చింతగించినారు. శుంభ నిశుంభలను చేరుకున్నారు. రక్షించు ప్రభు కాళికాదేవి, ఇవాళ మొత్తం మనందరినీ భక్షింప చేసింది, మేం ఎలాగో తప్పించుకొని వచ్చామయ్యా, చండముండులు ఇక మనకు లేరు, ఇదేమి యుద్ధమో, మేము ఎప్పుడు కూడా ఇటువంటి యుద్ధాన్ని మేము చూడలేము, యుద్ధ స్థలమంతా రక్తపు మడుగైపోయింది, మాంసమే ముద్దలు ముద్దలుగా పడుతుంది, ఏమి ఆడవాళ్ళు ఏం ఆయుధాలు ఏం పనిచేయడం లేదు, మేము ఎన్ని వేసినా అవన్నీ చిన్ని చిన్ని పుల్లలలాగా విరిగిపోతున్నాయి అని చెప్పగానే వాళ్ల వెంబడి ఉండేటువంటి సింహాలు ఉన్నాయి, అవి ఆకలితో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి, ఇంతమందిని సంహారం చేసి తిన్నా వాటి యొక్క ఆకలి తీరడం లేదయ్యా, అవన్నీ ప్రత్యక్షంగా చూసినాం, అంతేకాదు ప్రభు ఈ యుద్ధం చేసేటప్పుడు ఆ క్రోధంలో నుంచి అప్పటికప్పుడు ఒక స్త్రీ రూపము దాల్చి ఆ నాలికతో అందరినీ చంపి శుంభ చండముండులను చంపిన తర్వాత ఆ రక్తము తాగితే అది చూసి మేమే విస్మయం పొందినాం.